వెల్కమ్ టు విశ్వం వాయిస్ బుల్టన్లో ముందుగా హెడ్లైన్స్. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు సమ్మతం, ఇరు దేశాల మధ్య చర్చలు మొదలైనట్లు సమాచారం. తిరుగులేనిది భారత నేవీ, అంతర్జాతీయ మారిటైమ్ సదస్సులో సీఎం జగన్ వెల్లడి. సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ, జాతీయ రాజకీయాలు అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపైన చర్చ. టీడీపీ సీనియర్ నేత ఎడ్లపాటి వెంకట్రావు కన్నుమూత, గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి. భారత ఆర్థిక వ్యవస్థకు చమురు పోటు, 8.62 లక్షల కోట్లకు దిగుమతి బిల్లు. హెచ్చరికల స్థాయి దాటి ఉద్రిక్తతల వేడి పెరిగి తీవ్రస్థాయిలో బాంబు దాడుల వరకు వచ్చి నగరాల స్వాధీనం దశకు చేరిన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి వీచిక. 4 రోజుల అల్లకల్లోల పరిస్థితుల నుంచి కాసింత ఉపశమనం కలిగించే శుభవార్త. కయ్యానికి కాలు దువ్విన రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ సంసిద్ధత. పొరుగు పెద్దన్నతో కూర్చొని మాట్లాడేందుకు తాము ఒప్పుకుంటున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఈ మేరకు ఉక్రెయిన్ కాలమానం ప్రకారం ఉక్రెయిన్కు ఉత్తరాన బెలారస్ సరిహద్దున ప్రిప్రియాట్ నది తీరం ప్రాంతంలో ఇరు దేశాల మధ్య చర్చలు మొదలైనట్లు ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ సలహాదారు యాంటన్ గెరాచెంకో ప్రకటించారు. మిలాన్ 2022 సందర్భంగా ఆదివారం పలు కార్యక్రమాలు జరిగాయి. ఉదయం అంతర్జాతీయ మారిటైమ్ సదస్సు జరిగింది. సాయంత్రం సముద్ర తీరాన ఆపరేషన్ డెమో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. ఉదయం జరిగిన సదస్సులో భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ పి హరికుమార్ కీలకోపన్యాసం చేశారు. భారత నౌకాదళం సముద్రంలో భద్రత రక్షణ స్థిరత్వంపై దృష్టి పెట్టింది. సముద్రాలపై సంయుక్తంగా మెరుగైన పోరాట సామర్థ్యాన్ని సాధించడానికి భారతదేశం నిర్మాణాత్మక పాత్ర పోషించనుంది. సముద్రంపై ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశం ఒంటరిగా ఎదుర్కొనే పరిస్థితులు లేవు. సంయుక్త సహకారంతో సంపద భద్రత అభివృద్ధి సాధనే మా ముందన్న లక్ష్యమని అడ్మిరల్ హరికుమార్ పేర్కొన్నారు. సదస్సు మొదటి రోజు విశ్రాంత వైస్ అడ్మిరల్ జి అశోక్ కుమార్, అడ్మిరల్ శామ్ పపరో, యుఎస్ఏ వైస్ అడ్మిరల్ మైఖేల్ నునాన్, ఆస్ట్రేలియా అడ్మిరల్ వై హిరోషి జపాన్ ప్రసంగించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు, జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర తదితరాలకు సంబంధించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నడుమ శని ఆదివారాల్లో కీలక భేటీలు జరిగాయి. ముఖ్యమంత్రి సూచన మేరకు శనివారం సినీ నటుడు ప్రకాష్ రాజ్తో కలిసి మల్లన్న సాగర్ ప్రాజెక్టు, గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను సందర్శించిన పీకే ఆ తర్వాత కేసీఆర్ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. తిరిగి ఆదివారం ఉదయం కూడా ఫామ్ హౌస్లో ముఖ్యమంత్రితో పీకే భేటీ కొనసాగినట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించు. రాజ్యసభ మాజీ సభ్యులు టీడీపీ సీనియర్ నేత ఎడ్లపాటి వెంకట్రావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్లోని తన కూతురు నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఎడ్లపాటి టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. రైతు నాయకుడిగానూ ఆయన సేవలు అందించారు. సంఘం డైరీకి వెంకట్రావు వ్యవసాయ అధ్యక్షుడుగా ఉన్నారు. తెనాలి సమీపంలోని బోడపాడులో 1919లో ఎడ్లపాటి జన్మించారు. 1967-78లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన 1978-80 మధ్య వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 1983లో టీడీపీలో చేరారు. 1995లో గుంటూరు జెడ్పీ చైర్మన్గా, 1998లో రాజ్యసభ సభ్యుడిగా ఎడ్లపాటి వెంకట్రావు ఎన్నికయ్యారు. చమురు మంట ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థపై పెనుభారం మోపనుంది. 2022 మార్చి నాటికి ముడి చమురు దిగుమతి బిల్లు 11,000 నుంచి 11,500 కోట్ల డాలర్లకు, 8.25 లక్షల కోట్ల నుంచి 8.62 లక్షల కోట్లు చేరుతుందని అంచనా. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దిగుమతుల బిల్లు 2021-22లో దాదాపు రెట్టింపు కానుంది. పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ ఈ విషయం పేర్కొంది. ఆమదాల వలస మండలం తిమ్మాపురం గ్రామంలో శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, ఎండీ జనరల్ మెడిసిన్ ఉచిత వైద్యం శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార నియమాలు పాటిస్తూ బీపీ షుగర్ కంట్రోల్గా ఉంచడం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అని అన్నారు. ఈ సందర్భంలో 200 మంది రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపురం కౌన్సిలర్ మరియు సన్రైజ్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం మేజర్ గ్రామ పంచాయతీ వద్ద పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైద్యాధికారి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. నిండు జీవితానికి 2 చుక్కలు నినాదంతో ప్రజలను జాగృతం చేస్తూ పోలియో చుక్కలను 5 ఏళ్లలోపు పిల్లలందరికీ వేస్తామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గాండ్ల సుమతి, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఏఎంసీ చైర్మన్ సీలం జానాబాయి, కోఆప్షన్ మెంబర్ షాదుల్ పాషా, ఏఎన్ఎం మన్నెమ్మ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము పంచుకొని ఉంటుంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన మన సర్పంచ్ గారికి, జెడ్పీటీసీ గారికి, మన పార్టీ ప్రజలకు చంద్రబాబు గారికి, డాక్టర్ గారికి, ఇక్కడ స్టాఫ్, పత్రికా విక్రేతలకు అందరికీ నాయకులు నమస్కారాలు. ఈ ప్రోగ్రామ్ ఒకటి ఇది మంచి, చాలా మంచిది. ఎందుకంటే పిల్లలు అనారోగ్యం కాళ్ళు రాకుండా, పోలియో రాకుండా, ఫ్యూచర్లో వాళ్ళందరూ వాళ్ళకి ఇప్పుడే చిన్నప్పుడే వేసి వాళ్ళ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. అందరు ప్రతి ఒక్కరు పిల్లలు తీసుకొచ్చి పోలియో వేయించి చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఇట్లా నర్సులు కూడా ఇలా ఇలా సేవలకు అభినందిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. తూర్పు గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య సన్నిధిలో లోక కళ్యాణార్థం రాష్ట్రంలో గల ప్రజలు అందరూ కరోనా వ్యాధి నుండి విముక్తి పొంది సస్యశ్యామలంగా ఉండేందుకు శ్రీరామాలయం పక్కన ఉన్న శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణ మండపంలో గత 10 రోజులుగా నిర్వహింపబడుతున్న కోటి తులసి పూజ ముగింపు కార్యక్రమంలో పాల్గొనుటకు విశాఖ శారదాపీఠం పీఠాధిపతులు శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామీజీ శ్రీ సత్యదేవుని సన్నిధికి విచ్చేశారు. ఆయనతో పాటు ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యులు పర్వత పూర్ణ చంద్రప్రసాద్, దేవస్థానం చైర్మన్ రోహిత్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి త్రినాథరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణ మండపం వద్దకు విచ్చేసి కోటి తులసి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని, కోటి తులసి పూజలో పాల్గొనడం శ్రీ స్వామివారు నాకు ఇచ్చిన వరమని అన్నారు. మా చైర్మన్ గారు అలాగే
రాజా గారు ఎమ్మెల్యే గారు ముఖ్యంగా కమిటీ మెంబర్లు ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా లోక కళ్యాణం కోసం మన తెలుగు రాష్ట్రాల కోసం సుభిక్షితంగా ఉండాలి ఈ కార్యక్రమం వైదికోత్తముగా బ్రాహ్మణులు చాలా బ్రహ్మాండంగా కార్యక్రమానికి వచ్చుకున్నారు భక్తులందరూ కూర్చోవడం అన్ని క్షేత్రాల కంటే అన్నవర క్షేత్రంతో మాకు చాలా అనుబంధం ఈ అన్నవర క్షేత్రం నుండి మేము హిమాలయాలు 14 సంవత్సరాలు ఉండి కర్ణాటకలో సంస్కృత గ్రామం భక్తులు సన్యాసం తీసుకున్న తర్వాత ఈ పంచారామాలు పాదయాత్ర చెయ్యాలని అనుకున్నప్పుడు నాకు ఎవరో పరిచయం కాదు నన్ను వెతుక్కుని విశాఖ శ్రీ శారదాపీఠానికి నాగాభరణ రవిశర్మ ఆ రోజుల్లో ఎందుకో ఆయనకి నా మీద చాలా విపరీతమైన మమకారంతో అందరికీ మంచి మంచి కుక్కలు బ్యాలెన్స్ ఉచితంగా తయారు చేసి పుట్టానికి మొట్టమొదటిగా అందించి మా విశాఖ శ్రీ శారదాపీఠంతో ఎంతో అనుబంధం తెచ్చుకున్నారు. అలాగే కొంపల మూర్తి వ్రత పురోహితునికి కూడా వీళ్ళిద్దరి కోరిక మేరకు వాళ్ళకి బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా నక్సలైట్లు మరణించారు. ఘటనా స్థలం నుంచి మహిళా నక్సలైట్ మృతదేహాలతో పాటు భారీ మొత్తంలో ఆయుధాలను కూడా జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు మహిళా మావోయిస్టులు ఎవరనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఆ ప్రాంతంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్ నుండి ఎల్కలపల్లి గేట్ వైపు వెళ్లే దారిలో సింగరేణి బొగ్గుని అక్రమ రవాణా చేస్తున్న ఆటో ట్రాలీని ఎన్టీపీసీ పోలీసులు పట్టుకున్నారు. ఆటో ట్రాలీలో దాదాపు 12 క్వింటాల సింగరేణి బొగ్గు ఉంది. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎన్టీపీసీ ఎస్ఐ స్వరూపారాజ్ తెలిపారు. బస్టాండ్తో పాటు ఇతర రద్దీ ప్రదేశాల్లో మహిళల బ్యాగుల్లోని బంగారు ఆభరణాలు డబ్బును చోరీ చేస్తున్న ముగ్గురు మహిళా దొంగలను సిసిఎస్ మరియు ఇంతే జార్గంజ్ పోలీసులు సంయుక్తంగా కలిపి అరెస్టు చేశారు. వీరి నుండి సుమారు 5,50,000 రూపాయల విలువగల 110 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ దేవస్థానం మహాశివరాత్రి జాతరను పురస్కరించుకుని అన్ని రకాలుగా ముస్తాబు చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా స్పెషల్ బస్సులు నడపనున్నట్లు తెలిపారు. భక్తులు లక్షల సంఖ్యలో రావడం జరుగుతుందని అంచనా వేయడంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి 3 బారికేడ్లు, ప్రత్యేక దర్శనం వంటి సౌకర్యాలు, స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. దాదాపు 100 మంది గజ ఈతగాళ్లను కూడా ఏడుపాయలో ఉంచామని ఏడుపాయల ఈవో తెలిపారు. చరిత్ర ప్రసిద్ధిగాంచిన 1000 స్తంభాల రుద్రేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, చలువ పందిళ్లు, తాగునీటి ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 28 నుండి మార్చి 4 వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వేణుగోపాల్, ప్రధాన అర్చకులు గంగూ ఉపేంద్ర శర్మ తెలిపారు. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలంలోని కొత్తపేట కొప్పల్ సంగమేశ్వర స్వామి జాతర ఉత్సవాలను పురస్కరించుకుని కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు చేస్తూ సమీక్షిస్తున్నారు. భక్తులకు త్రాగునీరుకై నల్ల కుళాయిలు, వైద్య సేవలు ఏర్పాటు చేశామని, భక్తులు ఉండటానికి మండపాలు ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ బాపురాజం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు పుణ్యవచనం శ్రీ దుర్గా భవానీ అభిషేక కుంకుమ పూజ, రేపు మహాశివరాత్రి రుద్రాభిషేకం, బుధవారం ఉమాసంగమేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరపబడునని, గురువారం పూర్ణాహుతి మరియు 8:30 నిమిషాలకు రథోత్సవం జరుగునని ఆలయ కమిటీ చైర్మన్ బాపురాజం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శంకరయ్య, కోశాధికారి రాజశేఖర్ రెడ్డి, కొత్తపేట సర్పంచ్ అనంతరావు పాల్గొన్నారు.
పార్టీ అధిష్టానం తనపై ఉంచిన గురుతర బాధ్యతలను శక్తివంచన లేకుండా పనిచేస్తానని ప్రొద్దుటూ టీడీపీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. రెండు రోజుల క్రిందట విజయవాడ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణపై పలు సూచనలు బాధ్యతలు అప్పగించారని చెప్పారు. ప్రజా సమస్యలపై పార్టీ ఆదేశానుసారం నియోజకవర్గంలో 11 క్లస్టర్లుగా కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తామన్నారు. పార్టీలోని సీనియర్ నేతలను పార్టీలోని అన్ని స్థాయిలలోని కార్యకర్తలను కలుపుకొని పనిచేస్తానని ప్రవీణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జి పదవి ఇచ్చిన పార్టీ నేతలకు అధిష్టానానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని ప్రవీణ్ చెప్పారు. బీసీల పక్షాన నిలబడే పార్టీ, తర్వాత సామాన్యులకు అందుబాటులో ఉండే పార్టీ, కార్యకర్తల బలం ఉండే పార్టీ, మంచి నాయకత్వాన్ని తయారు చేసిన పార్టీ. నేను ఇప్పటికి కూడా నేను ఆనందించే విషయము, నాకు ఒక సంతోషకరమైన విషయం ఏదైనా ఒకటి ఉందంటే, తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తనైన నన్ను ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించినారంటే ఒక కొత్త నాయకత్వం. మంగళగిరి పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆరా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పొలిట్ బ్యూరో మెంబర్సు, నియోజకవర్గం నుంచి చెందిన ముఖ్య నాయకులు, సమన్వయ కమిటీలోని సభ్యులతో ప్రతి ఒక్కరితో పొలిట్ బ్యూరో సభ్యులు 1-to-1 మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకుపోయి అధినాయకుడి దగ్గర పెట్టి, తర్వాత వ్యక్తిగతంగా ఒక 20 నిమిషాలు నాతో మాట్లాడి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏంది, నియోజకవర్గంలో రాబోయే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచాలంటే అనుసరించాల్సిన వ్యూహం మీద ఏమి చేస్తే తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల్లో గెలుస్తుందనే దాని మీద తీవ్రమైన చర్చ జరిగి, ఆ చర్చలో నుంచి కొన్ని అభిప్రాయాలు బయటకు వచ్చినాయి. కొన్ని ప్రజా సమస్యలను గుర్తించడం జరిగింది. ఎమ్మెల్యే గారు చేస్తున్న దౌర్జన్యాలు, ఎమ్మెల్యే గారు పరిపాలన చేయడంలో తనను నమ్మి ఓట్లేసిన ప్రజలకు నాయకత్వాన్ని ఇవ్వడంలో విఫలమైనాడని, తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేక, రోడ్లు లేక, డెవలప్మెంట్ లేక ఆగిపోయిన అభివృద్ధిని, ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి ఎలా తీసుకోవాలనే దాని మీద పెద్ద ఆయన మా అందరికీ సూచనలు సలహాలు చేసినాడు. సీనియర్లందరూ ప్రవీణ్కు బాసటగా నిలబడాలని చెప్పేసి అందరికీ పెద్ద ఆయన సూచించినాడు. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక ప్రణాళికను తయారు చేయమన్నాడు. ఒక 25,000 ఓట్లను ఒక క్లస్టర్గా డివైడ్ చేసి ఆ 25,000 ఓట్లకు ఒక క్లస్టర్ ఇన్ఛార్జు, తర్వాత 5,000కు ఒక యూనిట్గా తీసుకొని ఒక యూనిట్ ఇన్ఛార్జు, 1,000 ఓట్లకు ఒక బూత్గా తీసుకొని బూత్ ఇన్ఛార్జు, అంటే 3 అంచెల వ్యవస్థను చేసి వాటి క్లస్టర్ ఇన్ఛార్జెస్ పైన మొత్తం రొద్దుటూరు నియోజకవర్గాన్ని 11 క్లస్టర్లుగా డివైడ్ చేసి 11 మంది ఇన్ఛార్జ్లుగా పెట్టి, ఈ 11 మందితో నిత్యం ఇన్ఛార్జ్గా నేను వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటా. పార్టీ రాష్ట్ర కమిటీలో ఉన్న పెద్దలు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులు, సీనియర్లు, మరీ ముఖ్యంగా పెద్ద ఆయన చెప్పింది ఏంటంటే పార్లమెంట్ అధ్యక్షుడైనటువంటి లింగారెడ్డి అన్న గారిని బాగా సమన్వయం చేసుకొని ఆయన నేను కలిసి సీనియర్లందరం కూడా ఒక ఏకదాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీ గెలుపుకు పనిచేయాలని చెప్పేసి సూచన చేసినాడు. నేను కూడా మీడియా ద్వారా రుద్రుడు ప్రజలకు తెలియజేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఎటువంటి వర్గ విభేదాలు లేవు, అందరం కలిసికట్టుగా కుటుంబంలాగా ఉన్నాము. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట చేయాలని కడప జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడానికి రాజంపేటలో జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో వినతి పత్రం ఇవ్వడానికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు అనర్హులని ప్రశ్నించారు. రాజంపేట జిల్లా సాధన కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా జిల్లా సాధించేంత వరకు పోరాడతామన్నారు. అన్నమయ్య
జగన్ కోసం జనం కోసం కాకినాడ నుండి సింహాచలం వరకు చేస్తున్న కాకినాడ సిటీ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాదయాత్రలో విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం నుండి రాష్ట్ర వ్యవసాయ సహకార ఫుడ్ ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ శాఖ మాధ్యులు కురసాల కన్నబాబు పాల్గొని ఈ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల వద్దకు పరిపాలన అనే నినాదంతో వైసీపీ పార్టీ పనిచేస్తోంది. అందుకే మేం మీ దగ్గరకు వస్తున్నాం, మీ సమస్యలు ఏమైనా ఉంటే తమకు చెప్పాలని పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ శాఖ సీఈఓ శ్రీ ఆలూరు సాంబశివారెడ్డి గ్రామస్తులతో అన్నారు. పుట్లూరు మండలం అరకట వేముల కొండాపురం గ్రామాల్లో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందించే పథకాలన్నీ అందుతున్నాయా అని గ్రామస్తులను పేరు పేరున అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ సచివాలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎన్ని పరిష్కరించారు అని వివరాలు తెలుసుకున్నారు. అలాగే పెండింగ్ ఉన్న వాటికి సంబంధించి అప్పటికప్పుడు సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి తక్షణం వాటిని పరిష్కరించమని సూచించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు, నమస్కారం.